నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కరోనా నిబంధనల నేపథ్యంలో వినాయక చవితిని ప్రజలు ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించిన పట్టణ రూరల్ సిఐలు రమేష్ బాబు అశోక్ కుమార్లు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి एमएलए तनयुडु गिरिबाबु चेसिन व्याख्यलनु खंडिंचिन टीडीपी नायकुलु माजी एमएलए जीवी न्यायवादी सैदारावुलनु विमर्शिंचे स्थायी गिरिबाबुदि कादनि वेल्लडि जनसेन विजयानिकि जन सैनिकुलु कृषि चेयालन्न निशंकर्रावु श्रीनिवासरावु विनुकोंड मंडलंलोनि आया ग्रामाल्लो पवन कल्याण पुट्टिनरोजु वेडुकलु करोना दृष्ट्या विनायक चवती पंडुगनु इल्लालोने जरुपुकोवालनी विनुकोंड पट्टण सीआई रमेश बाबू अन्नारु पोलीस स्टेशनलो जरिगिन विलेकर्ल समावेशंलो सीआई मात्लाडुतू बहिरंग प्रदेशालो विनायक विग्रहाल एर्पाटु निषेधिंचडं जरिगिंदनी प्रति ओक्करू गमनिंची पंडुगनु इल्लालोने जरुपुकोवालनी पोलीसुलकु सहकरिंचालन्नारु प्रभुत्व आदेशाल मेरकु ई निर्णयं तीसुकुन्नट्लु पेर्कोन्नारु मंडल केंद्रालो ईपुरु एसई वेंकटरावु सावल्यपुरं एसई शिवनागराजु ऐनवोलु एसई अनिल कुमार्लु विलेकर्ल समावेशंलो इदे विषयान्नि वेल्लडिंचारु विनुगोंड पट्टण प्रजलु मरियु रूरल प्रांत प्रजलंदरिकी पोलीस वारी विज्ञप्ति मुख्यंगा राबोवु विनायक चवितिनि संदर्भंगा मैं विनायक चवती अंदर भक्ति श्रद्धल तो प्रति वाले इंडलोटा उ चला पवित्र पंडग काबी इंत जगह पंडल एवते अदी आ पंडलनी इनक प्रति अदे विधा यह पंडन अंदर भक्ति श्रद्धल तो तम तम इलों गणेश विग्रह पेकोनी चे अड़ सैजु मट्टी विग्रह पेकोनी ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతోటి చేసుకుంటారని మేము ఆశిస్తా ఉన్నాము అదే విధంగా ఈ వినాయక విగ్రహాలు భారీ మొత్తంలో ఒక 5 అడుగులు 6 అడుగులు విగ్రహాలు తీసుకొచ్చి అపార్ట్మెంట్ల పెట్టాలు అదే విధంగా రోడ్ల మీద పెట్టాలు అలానే పబ్లిక్ ప్లేస్ లో పెట్టాలు ఇవన్నీ నిషేధము ఇవి మా డీజీ గారి దగ్గర నుంచి కూడా పూర్తిగా వీటిని నిషేధించమన్నారు ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి చేసుకుంటారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్పుకున్నారు అదే విధంగా మన వినుకొండ పట్టణంలో వచ్చేటప్పటికి స్తూపం సెంటర్ లో భారీ మొత్తంలో పత్రిలు తీసుకొస్తారు అంటే 9వ తారీఖు అంటే 8వ తారీఖు సాయంత్రమే మధ్యాహ్నం 2 గంటల నుంచి పత్రి బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు అలానే నెమలి పించాలు ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి పెడతా ఉంటారు అవి కూడా అక్కడ పెట్టకూడదు ట్రాఫిక్ రిచా చాలా ఇబ్బందిగా దాపరిస్తుంది దాన్ని ఏం చేశామంటే మన ఆర్ఎన్బి బంగ్లా ఎదురు ఉన్న ఓపెన్ ప్లేస్ ఉంది ఆ ఓపెన్ ప్లేస్ లో అందరూ కూడా పెట్టుకొని అమ్ముకోవసిందిగా కోరుచున్నాము దానికి మేము పూర్తిగా బందోబస్తు కేటాయించి ఎవరికో ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ కలగకుండా ఉండే దాని కోసము ప్రజల సౌకర్యార్థం చేస్తా ఉన్నాము అది అందరూ కూడా పాటించాలి ఎక్కడైతే స్తూపం సెంటర్ లో రోడ్ల మీద పెట్టి చెప్పిన వాడు వినకుండా వాట్ని వైలేషన్ చేస్తారో మా మాటల్ని వాళ్ళ మీద చట్టరిచ్చా మేము చర్యలు తీసుకుంటాం దయచేసి ఆర్ఎన్బి బంగ్లా ఎదురున్నటువంటి ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో ప్రతి ఒక్కరు పెట్టుకొని అమ్ముకొని ఆ దేవుడికి సంబంధించిన ప్రోగ్రామ్ ని జయప్రదం చేస్తారని చెప్పి నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటా ఉన్నా ఆర్ఎన్బి బంగ్లా ఎదురు అంటే నర్సరావుపేట పోయే రోడ్డులో వినుకొండ నుంచి నర్సరావుపేట రోడ్డు పోతా ఉంటే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురు భాగంలో ఉన్నటువంటి ఒక ఆర్చి ఉంది ఆర్చి లోపల చాలా విశాలమైన ప్రదేశం ఉంది దానిలో మాత్రం ఈ విడిపత్రి ఐడిల్ వినాయకుడి బొమ్మలు అలానే నెమలి పించాలు అలానే దేవుడికి సంబంధించిన దంతాలు ఇట్లాంటివన్నీ పెడతా ఉంటారు కాబట్టి అవన్నీ అక్కడ పెట్టుకొని ప్రజలకు ఆటంకం కలిగించకుండా దేవుడి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలని ప్రతి ఒక్కరిని పేరుపేరున కోరుకుంటా ఉన్నాం తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషణ విలువలగల ఆహారాన్ని తయారు చేసుకొని తినాలని వినుకొండ పట్టణ 30వ వార్డు కౌన్సిలర్ షేక్ షకీల్ అన్నారు 30వ వార్డు సంజయ్ గాంధీ నగర్ అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్ కేవి సుబ్బమ్మ రత్నావళి
పద్మావతి ఆధ్వర్యంలో పౌష్టికాహార మహోత్సవ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా షకీలా పాల్గొన్నారు. గర్భవతులను బాలింతలను ఉద్దేశించి మాట్లాడుతూ పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యతను గురించి వాటిని ఎలా తయారు చేసుకోవాలనే దానిపై అవగాహన కలిగించారు. ఆరోగ్యానికి ఆకుకూరలు అనే నినాదంతో ఆకుకూరల ప్రాముఖ్యతను చిరుధాన్యాల వాడకం గురించి వారికి తెలియజేశారు. కార్యక్రమంలో బాలింతలు గర్భవతులు పాల్గొన్నారు. సామాజిక భరోసా పెన్షన్ తొలగింపుతో పాటు 3,000 రూపాయల పెన్షన్ హామీ ఇచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని వినుకొండ మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షమీం, పట్టణ టీడీపీ నాయకులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా వినుకొండ, ఈపూరు, నూజెండ్ల మండలాల్లో టీడీపీ నాయకులు ఆయా మండలాల ఎంపీడీఓలకు వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. పెన్షన్దారుల తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో మున్సిపాలిటీ ఆఫీస్కి రావడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయి పెన్షన్లు 2,000 చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇస్తుంటే దాన్ని 3,000 చేస్తామని చెప్పి ఏదైతే మాట చెప్పారో ఆ మాట ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నా, 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది, 3వ సంవత్సరంలో కూడా అడుగు పెట్టాం. 3 సంవత్సరాలు అవుతుంటే ఇంతవరకు ఆ హామీని నెరవేర్చినటువంటి సందర్భం లేదు. ఆనాడు 200 ఉన్న పెన్షన్ని 1,000 రూపాయలు చేశారు చంద్రబాబు గారు. అదేవిధంగా 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ని ఏకంగా 2,000 చేశారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం 250 రూపాయలు పెంచి ఏదో గొప్పలు చెప్పుకుంటుంది. ముందు 3,000 చేస్తామన్నారు, ఆ తర్వాత పెంచుకుంటూ పోతాం, 250 చొప్పున పెంచుకుంటూ పోతామని చెప్పారు. చెప్పి కూడా 3 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఆ హామీ దిక్కుదివాడం లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. పెన్షన్దారులని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త నిబంధనలు పెడుతున్నారు, ఎక్కడ కట్ చేద్దామా, ఎక్కడ ఆదా చేస్తున్నామా, ఎక్కడ పెన్షన్లు తగ్గిద్దామా అని చెప్పి కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చి పెన్షన్దారుల నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తుందని చెప్పి దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాము. అంతేకాకుండా దీని మీద పోరాటం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆ నిండు సభలో చెప్పడం జరిగింది. కరెంటు బిల్లులు, కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు బాధుడే బాధుడు, కరెంటు బిల్లులు బాధుడు, ఇసుక మీద బాధుడు, అదేవిధంగా మద్యం మీద బాధుడు, ఇలా బాధుడే బాధుడు కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఇప్పుడు కొత్తగా 3,660 కోట్ల రూపాయలు భారం పడుతుంది. ఏదైతే కరెంటు బిల్లులు ఉన్నాయో వాటి మీద లబ్ధిదారుల మీద 3,669 కోట్లు భారం రాష్ట్ర ప్రజల మీద వేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది. అదేంటంటే సర్దుబాటు ట్యాక్స్ అంట, కొత్తగా సర్దుబాటు ట్యాక్స్ అని చెప్పి 500 బిల్లు వస్తే 500 ఎక్స్ట్రా బిల్లు కలిసి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా నోరు తెరిచే పరిస్థితి కరోనా కష్టకాలంలో. ఇటువంటి బాధుడే బాధుడికి ప్రజలు బంబేలు ఎత్తిపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి వెంటనే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఎక్స్ట్రా వేసినటువంటి ఛార్జీల్ని తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నందు కమిషన్ గారికి రిపోర్టేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్దారులకి భరోసా ఇచ్చి పెన్షన్లు పెంచుతామని చెప్పని పెంచకపోవడం చాలా బాధాకరం. 250 రూపాయలు పెన్షన్ పెంచి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ 250 రూపాయలే ఇస్తూ, అదికాక గత నెలలో ఒక రేషన్ కార్డు మీద 2 పెన్షన్లు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసేయటం, మరియు ఈ నెలలో ఏ నెలకు ఆ నెలే పెన్షన్ తీసుకోవాలి,
ఈ నెల తర్వాత వచ్చే నెల ఆ నెలలో తీసుకోవాలి పోయిన నెల ఏమో అని చెప్పని పెన్షన్దారులని మోసం చేయటం వైసీపీ ప్రభుత్వానికి దక్కింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో పెన్షన్దారులు ముసలివాళ్ళు కానివ్వండి ఆరోగ్య విభాగ హాస్పిటల్లో కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక నెల రెండో నెల తీసుకున్నప్పటికీ కూడా మూడు నెలలు కలిపి కూడా పెన్షన్ తీసుకునేవాళ్ళు. అలాంటిది ఈ ప్రభుత్వంలో చాలా బాధాకరంగా ఉంది. దురదృష్టవశాత్తు భర్త చనిపోయినటువంటి వితంతు పెన్షన్లు కానివ్వండి అలానే వృద్ధాపంలో ఉన్నటువంటి వృద్ధులు కానివ్వండి వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. వీళ్ళ బాధ ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ నెల పెన్షన్ ఆ నెలలో తీసుకోవాలని ప్రభుత్వం నిబంధనతో పెన్షన్దారులు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం 100% పెన్షన్ను వారికి అందజేస్తున్నట్లు ఈపూరు మండలం అగ్నిగుండాల సచివాలయ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి అన్నారు. అనారోగ్య పరిస్థితుల్లో గుంటూరు నర్సరపేట ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న హనిమీబాయి కొలికి అయ్యన్నలకు పెన్షన్ తీసుకోలేకపోతున్నామనే బాధ లేకుండా శ్రీనివాసరెడ్డి నేరుగా ఆసుపత్రికి వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్లు అందజేసి వారికి ఉపశమనం కలిగించారు. దీంతో పెన్షన్దారులు సంతోషం వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తనేడు గిరిబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు టీడీపీ నాయకులు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జీవిని విమర్శించే స్థాయి గిరిబాబుకు లేదన్నారు. అంతేకాకుండా నిజాయితీ పరుడైన న్యాయవాది సైదారావుపై గిరిబాబు మాట్లాడిన తీరు అమానుషమన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని గిరిబాబుకు సూచించారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షమీం, నర్సరాపేట పార్లమెంట్ కార్యదర్శి హనుమానాయక్, టీడీపీ నర్సరాపేట పార్లమెంటు అధికార ప్రతినిధి జగ్గారావు, పార్లమెంటు ఎస్సీసెల్ నాయకులు దాసయ్యలు పాల్గొన్నారు. ఏదైతే నిన్న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారో లాయర్ సైదారావు గారి మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. సైదారావు గారు అంటే తెలియని వాళ్ళు లేరు, దాదాపు రాజకీయాల్లో తెలియని వాళ్ళు లేరు. మంచి పేరు సైదారావు గారంటే సెటిల్మెంట్లకు కానీ వివాదాలకు కానీ దూరంగా ఉండేటటువంటి వ్యక్తి. పార్టీకి సీనియర్ నాయకులు, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త, తెలుగుదేశం పార్టీకి 30 సంవత్సరాల నుంచి సేవలు చేస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి సైదారావు గారి మీద చిల్లర మాటలు బొల్ల గిరిబాబు వ్యాఖ్యానించడం ప్రజల్లో గిరిబాబు బొల్ల బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే గారు చులకనవుతారని చెప్పి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. బీసీ నాయకుల్ని, మైనార్టీల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక పద్ధతి ప్రకారం టార్గెట్ చేయడం జరుగుతుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ సెకండ్ క్యాడర్ని నిర్వీర్యం చేయాలి అనే దురుద్దేశంతో జీవి ఆంజనేయులు గారి పక్కన ఉండకూడదు అని చెప్పి ఏదో భయభ్రాంతులకి గురి చేద్దాం వీళ్ళని అని చెప్పి వ్యాఖ్యానించినట్టుందిలే కానీ బొల్ల గిరిబాబు వ్యాఖ్యలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? ఏం చేయాలనుకుంటున్నారు? ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినట్టుందిలే కానీ రెండు కార్యక్రమాలు జరిగితే రెండు కార్యక్రమాల్లో అదే స్క్రిప్ట్, పొల్లు పోలేదు, అక్షరం తేడా లేదు. ఎవరు రాసిచ్చారో కానీ అదే స్క్రిప్ట్ రెండు ప్రోగ్రాంలో చదవడం జరిగింది గిరిబాబు గారు. ఎందుకు మీరు ఇలా రెచ్చగొడుతున్నారు? ఏం కావాలి మీకు? అంటే రెచ్చగొడితే, భయపెడితే ఆగిపోతారనా? అలా మీరు కల్లో కూడా అనుకోబాకండి. తెలుగుదేశం పార్టీకి నిజమైన కార్యకర్తలు ఇంకా బతికే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంటారు. మీరు ఎన్ని భయభ్రాంతులు గురి చేసినా బెదిరే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
అంతేకాకుండా సురేష్ మహల్ రోడ్డు తాపతాపక అంటున్నారు. సురేష్ మహల్ రోడ్లో పేదలు లాయర్ మూర్తి గారి ద్వారా కోర్టుకి వెళ్తే ఆ లాయర్ గారి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అంటే లాయర్ల మీద కూడా మీరు ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నారంటే ఎటు తీసుకెళ్తున్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. పదే పదే మీరు చెప్తుంటారు ఘాట్ రోడ్డు అని చెప్పి. ఆ ఘాట్ రోడ్డు నిర్మాణంలో ముందు నుంచి ఉన్నటువంటి వ్యక్తి లాయర్ సైదారావు గారు, స్టార్టింగ్ కొబ్బరికాయ కొట్టే దగ్గర నుంచి ఘాట్ రోడ్ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి సైదారావు గారు, చందాల రూపంలో ఎవరు ఎంత ఇచ్చినా కానీ తీసుకొని ఒక కమిటీగా ఫామ్ అయి ఎంతో కష్టపడ్డారు రాత్రనగా పగలనక. మధ్యలో బొల్ల బ్రహ్మనాయుడు గారు హైజాక్ చేశారు, చేసి నేను చేయిస్తా మొత్తం అది ఇది అని చెప్పి ఆయన తీసుకున్నారు. సరే చేయించండి, మీరు ఇంకా పనులు పూర్తి అవుతున్నాయి, ఇంకా ఘాట్ రోడ్ నిర్మాణం అయిపోయింది అంటున్నారు, మరి స్టేడియం నిర్మాణం అయిపోయింది అంటున్నారు, స్టేడియం నిర్మాణం జరుగుతుంది అంటున్నారు, పార్క్ నిర్మాణం జరుగుతుందంట, మరి అది ఎక్కడ జరుగుతుందో ఏందో మాకైతే అర్థం కావట్లా, స్టేడియం నిర్మాణం కూడా జరిగిపోతుందంట, మరి ఎంతవరకు వచ్చిందో ఏందో వాళ్ళే చెప్పాలి స్టేడియం నిర్మాణం. ఇలా అవాస్తవాలు చెప్తున్నారు. అంతేకాకుండా ఇటువంటి వ్యాఖ్యలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా బొల్లా గిరిబాబుకి హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా జీవీ ఆంజనేయులు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడేం కొత్త కాదు జీవీ ఆంజనేయులు గారికి ఎమ్మెల్యే పదవి. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, ఏదో గాలివాటమో ఏదో అవకాశం వచ్చింది, మీరు అభివృద్ధి చేయండి అంతేలే కానీ ఇలా రాజకీయంగా కక్ష పెంచుకొని సెకండ్ గ్రేడ్ నాయకుల మీద దౌర్జన్యం చేయడం, ఏదో ఆగుతారులే భయభ్రాంతులు గురి చేద్దాంలే అనుకుంటే ఎవరు ఆగే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇటువంటి వ్యాఖ్యలు మానుకోవాలి, లేకపోతే చేయండి ఎంతవరకు చేస్తారో చేయండి, మేము కూడా చూస్తాం, అంతిమంగా ప్రజలే తీర్పు చెప్తారు, ఇప్పుడే చర్చించుకుంటున్నారు ప్రజలు అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మిస్టర్ గిరి, ముందు నువ్వు మాట్లాడటం నేర్చుకో. ఊకదంపుడు ఉపన్యాసాలు, ఏదో పిల్ల చేస్తాలుగా ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ముందు నీకు అసలు ఏ హోదాతోటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద విమర్శలు చేస్తున్నావు? ఈరోజు మీది వినుకొండ నియోజకవర్గంలో మూసిన అధ్యాయం లాంటిది, వన్ టైం ఎమ్మెల్యేనే. ఎందువల్లంటే ఈరోజు ఆంజనేయులు గారు ఓడినా గెలిచినా పేదల పక్షాన నిలబడి పోరాడే వ్యక్తి. గత 30 సంవత్సరాలుగా వినుకొండ నియోజకవర్గంలో శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద కళ్ళబుల్లి మాటలు చెప్పి గత ఎన్నికల్లో లబ్ధి పొందడం జరిగింది. ఆ రోజైనా కానీ రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతో ఒక్క అవకాశంతో మీకు అవకాశం ఇచ్చారు, కానీ దాన్ని నిలబెట్టుకున్ననేటట్టు ఏం లేదు. ఎందువల్లంటే ఈరోజు సగం కాలం పూర్తయింది, అయినా కానీ ఇప్పటి వరకు మీరు ఒక్క ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు. కొంపలు కూల్చడం తప్ప ఒక్క కొంప కట్టే వాళ్ళకి తెలిసిద్ది, కానీ ఈరోజు మీరు వినుకొండ నియోజకవర్గంలో ఏం చేస్తున్నారో ప్రజలందరికీ అర్థమవుతుంది. ఎందువల్లంటే ఎవరైతే పేదల పక్షాన్ని నిలబడతారో వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలకు వెళ్ళటం. ఈరోజు లాయర్ సైదారావు గారు విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి మీద మీరేం మాట్లాడుతుందో మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసి పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పోరాడే వ్యక్తి, అలాంటి వ్యక్తి మీద మాట్లాడుతున్నారు. అలాగే మా మున్సిపాలిటీ చైర్మన్ షమీం బాయ్ మీద ఏమనుకుంటున్నారు? రాజకీయాలంటే రౌడీయిజం అనుకుంటున్నారా? రాజకీయాలు వదిలేసి రౌడీయిజంగా రావాలనుకుంటే రండి, అంతే తప్ప రాజకీయ ముసుగులో రౌడీయిజంతో నాయకులను బెదిరించాలనుకుంటే ఇక్కడ చల్లవు. ఎందువల్లంటే ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో వినూత్నమైన నియోజకవర్గం, ఈ నియోజకవర్గం ఎప్పుడు పోరాటాలకి ముందుండే గడ్డ వినుకొండ గడ్డ. ఇలాంటి గడ్డ మీద ఎంతోమంది మహానుభావులు ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఘనత వినుకొండ నియోజకవర్గానికి ఉంది. అలాంటి నియోజకవర్గాన్ని మీ కళ్ళబుల్లి మాటలతోటి ఏదో గాలివాటంగా గెలిచి ఈరోజు మీరు
మీ డబ్బా కొట్టుకుంటున్నారు. ముందు మీ చేతిలో అధికారం ఉంది, లంచాలు తీసుకుంటున్నారు, ఇవన్నీ అవినీతి చేశారు అని చెప్పేటప్పుడు సిగ్గుండాలి. ఎందువల్లంటే ఈరోజు 2.5 సంవత్సరాల కాలపరిమితి అయింది. ఆ చేసిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకో. అధికారంలో ఉంది మీరు, మీ ప్రభుత్వం. వినుకొండ నియోజకవర్గంలో 32వ వార్డులో ఏం జరిగింది మీకు తెలియంది కాదు. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందిన పార్టీ కాదు. అన్ని కుల మతాల రాజకీయ సమ్మేళనంతో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్ని కులాలు అన్ని మతాలతోటి పుట్టిన పార్టీ, పేదల గుండెల్లో ఉన్న పార్టీ. అలాంటి పార్టీ మీద విషం గక్కుతున్నావు. ఎందువల్లంటే నీ పుట్టక కూడా తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చారు. కానీ ఒక్క అవకాశం, ఒక్కసారి అసెంబ్లీలో అధ్యక్ష అనేది ఒక కళ కాబట్టి ఆ కళ నెరవేర్చుకున్నారు. కానీ ఈరోజు అవకాశం ఉంటే అభివృద్ధి చేయండి. ఆంజనేయులు గారు రాబోయే కాలంలో మంత్రి అవుతారనే భయంతో ఇప్పటి నుంచే పిచ్చి ప్రేలాపంలో పొందుతున్నావు. ప్రస్తుత శాసనసభ్యులు బ్రహ్మనాయుడు వాళ్ళ తనయుడు గిరిబాబు గారు వర్ధంతి సందర్భంలో మాట్లాడుతూ ఎవరో లాయర్ సైదారావు గారంట ఆనల్ గారు డబ్బులు ఇస్తే పనిచేస్తాడంట అని ఒక 4 జనాలు ఉండి ఎదురు మైక్ ఉంటే మాట్లాడుతున్నప్పుడు దాన్ని మంచి చెడు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా మీ అందరికీ, మీ అందరి ద్వారా అతన్ని తెలియజేస్తా ఉన్నా. ఒక బీసీ కులానికి సంబంధించినటువంటి సైదరావు లాయర్ గారు గత 30 సంవత్సరాల నుండి లాయర్ వృత్తిలో పనిచేస్తూ నిజాయితీగా నీతిగా 30 సంవత్సరాల నుండి లాయర్ వృత్తి చేస్తూ ఉంటే డబ్బులు తీసుకుంటారని చెప్పడానికి ఏమైనా సిగ్గుసర ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. సైదారావు గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక మన మన ఒక టీడీపీలోనే కాదు, వైఎస్ఆర్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, సిపిఐలో ఉన్నారు, సిపిఎంలో అన్ని పార్టీలో ఉన్నారు. సైదారావు గారు డబ్బులు తీసుకుంటారా, పీడిచి తీసుకుంటారా, లేకుంటే ఇస్తే తీసుకుంటారా, లేక ఫ్రీగా ఇచ్చేస్తారనే మాట అడగాలి. అతని గురించి తెలుసుకోవాలంటే బాబు గిరిబాబు గారు మీరు తెలుసుకోవాల్సి ఒకటే, మీ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను అడగండి. సైదారావు గురించి చెబుతారో లేదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీ పార్టీలో కూడా బొల్లాపల్లి మండలంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు చాలామంది ఉన్నారు, మాకంటే ఎక్కువ మంది ఉన్నారు. ఆ లీడర్లను అడగండి డబ్బులు తీసుకుంటాడో లేదో, ఫ్రీగా చేసిన సందర్భాలు ఉన్నాయా లేదా ఎస్సీ ఎస్టీలకు అనేది ఒక్కసారి అడగండి. హుందాతనంగా చేసినటువంటి లీడర్ల మీద మాట్లాడటం అనేది అది చాలా విడ్డూరంగా ఉంది. మీరు మాట్లాడినట్టుగా మేము మాట్లాడితే మీ తల ఎక్కడ పెట్టుకుంటారో కూడా మీరు అందరికీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మీ ప్రశ్న ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈసారికినా రిఫ్యూట్ అయితే ఖబర్దార్, ఇట్లాంటి విషయాల్లో మాట్లాడేటప్పుడు మనిషిని, మనిషి యొక్క గుణాన్ని, మనిషి యొక్క మంచితనాన్ని, మనిషి యొక్క స్వభావాన్ని బట్టి మాట్లాడాలని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. నిన్న బొల్లాగిరిబాబు, మరి ఆయన పేరు డొల్లాగిరిబాబు, నాకు పెద్దగా ఐడియా లేదు, కానీ ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటే వాళ్ళ నాన్న కట్టల కట్టలు అన్యాక్రాంతంగా బ్రహ్మాండంగా సంపాదించాడు. ప్రజల్లోకి రండి, ప్రజాసేవ చేయండి, ప్రజలను మనల్ని పొందండి, తద్వారా మీరు గద్దెనెక్కండి. దానిలో ఏమాత్రం సందేహం లేదు. కేవలం డబ్బులు ఉన్నాయి కదా, లేకపోతే మాకు వెనకేదో అహంభావం ఉంది కదా అని పేద బడుగు బలహీన వర్గాలను దూషించాలని చూస్తే రేపు జరగబోయేటువంటి మహాసంగ్రామంలో ఈ పేద ప్రజలందరూ గుండె సప్పుడికి మీరు, మీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే డిపాజిట్లు గల్లంతై నియోజకవర్గ శివరంచుల్లో మీరు ఎక్కడ కనపడతా కూడా తెలియదు. అయ్యా గిరిబాబు గారు, నేను తమను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా, మీరు చల్లపల్లి జమీందారు గారి మనవడా, లేకపోతే తాత బిల్లా గారి వారసులా? మీ ఇంటి దగ్గరే
మీ పక్క వీధిలోనే లాయర్ సైదారావు గారు మీలాగా డబ్బులుండి ధనంతో ధనమదాంతంతో విర్రవీగే మనిషి కాదు. గత 30 సంవత్సరాల నుంచి కూడా న్యాయవృత్తి ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మమేకమై ప్రజల కోసం న్యాయవృత్తిని చేపట్టి ఎవరైనా పేద ప్రజలు వస్తే ఆయనకు తెలిసిన పరిధిలో న్యాయం చేసి పేద ప్రజల యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలకు అండనిచ్చి న్యాయాన్ని చేకూర్చిన వ్యక్తే కానీ ఎక్కడ కూడా ఎవరి సొమ్ము కూడా అన్యాక్రాంతంగా దోసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడ నుండి చూయించండి. ఏమో ఆయనకి ఎక్కడ ఎస్టేట్లో మీలాగా, ఎక్కడ వ్యాపార సంస్థల్లో మీలాగా, ఎక్కడ ధనాన్ని నల్ల డబ్బుని తీసుకుపోయి గుంతల్లో బాతి పెట్టినటువంటి పరిస్థితి కాదు. ఆయన మొదటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా ఎన్టీ రామారావు గారి ఆశయాలను పుణికిపుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చి ఎన్టీ రామారావు గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యార్థి దశలో నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ ఉన్న పార్టీ, ఒక పద్ధతి ఉన్న పార్టీ, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ, ఆ పార్టీలో ఉంటే మనం పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నా వంతుగా నేను న్యాయం చేయొచ్చు అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి లాయర్ సైదారావు గారు. మీలాగా మా కాడ డబ్బులు ఉన్నాయి కదా, దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీలోనైనా డబ్బులు ఇచ్చి టిక్కెట్లు కొనుక్కొని ఎమ్మెల్యే అయ్యి జనాల చేత పొగడతలు పెట్టించుకొని జయ జయ ధ్వనులు బలికించుకున్నటువంటి వ్యక్తి కాదు. ఇంకొక పెద్ద మాట చెబుతున్నావు, పాపం బొల్లా గిరిబాబు గారు, అసలు మీకు అవినీతే తెలియదు, జనం అందరూ అదే అనుకుంటున్నారు. నువ్వే చెబుతున్నావు ఒక వేదిక మీద ఆంజనేయులు గారు లేస్తే మా 100 ఎకరాల మీద పడతండని. మేము చెప్పింది కాదు ఇది, గురిగిందికి దాని కింద ఉన్నటువంటి నలుపులు కూడా గుర్తుపెట్టుకోవాలి. నువ్వనే ముందు ఆంజనేయులు గారిని ఈ పట్టణంలో, ఈ నియోజకవర్గంలో 5 మండలాల్లో ఏ పోలీస్ స్టేషన్ తీసుకున్నా, ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకున్నా, మున్సిపల్ ఆఫీస్ తీసుకున్నా, లేకపోతే ఎండిఓ ఆఫీస్ తీసుకున్నా, ఆంజనేయులు గారు మచ్చలేని చంద్రుడు, ఎప్పుడు కూడా చల్లని తెల్లని కాంతే ఇస్తాడు తప్ప మీలాగా మైలబడ్డ దుర్మార్గుడు కాదు. గుర్తుపెట్టుకోండి ఒకసారి, మీరు మండే సూర్యుడి మీద ఉమ్మేయాలనుకుంటే తిరిగి వచ్చేది మీ మొహానే పడుద్ది. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు చెప్తా ఉన్నారు ప్రజలందరూ, గొగ్గోలు పెడుతున్నారు, మీరు అభివృద్ధి చేస్తే మేము ఎవరు అడ్డం పట్టల్లా, మీరు ఆస్తులు ఆక్రమించి లక్షల లక్షలు సంపాదించి చక్రాలు కొనుక్కుంటున్నారు. మీరే చెప్తున్నారు సురేష్ మాలంట 40 అడుగులు రోడ్డు చేస్తా ఉంటే వృద్ధంలా చట్టబద్ధంగా వండి, మీకు అధికారం ఉంది, అధికారం శాశ్వతం కాదు, కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. 5 సంవత్సరాల తర్వాత నువ్వైనా ఒకటే, నేనైనా ఒకటే, నువ్వు సామాన్యమైన పౌరుడే, నేను సామాన్యమైన పౌరుడే. ఈరోజు ఎన్నో పేద కుటుంబాలు, దాదాపు 200 కుటుంబాలు మీ పుణ్యమంట రోడ్డును బడి భిక్షాటం చేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఏమి అది తొలగించేటప్పుడు ప్రభుత్వములు ఉన్నారు, వాళ్ళు గత 30 సంవత్సరాలు వినుకొండ పట్టణం పుట్టిన దగ్గర నుంచి ఉన్నారు. ఎక్కడ బంజర్ భూములు గవర్నమెంట్వి లేవు, వాళ్ళు ఏమైనా మీలాగా విల్లాలు కడగలేదే, లేకపోతే ఎస్టేట్లు కడగలేదే, నివాసం కోసం వాళ్ళు వాళ్ళ పిల్లలు కూలీ నాలీ చేసుకుని బ్రతకటం కోసం 2 సెంట్లు భూమి కేటాయించలేవా? నువ్వు కేటాయించకపోగా నీకు అధికారం ఉందని, నీకు ధనం ఉందని, నీకు అహంకారం ఉందని పేదవాడి గుడిసెల మీద పడి దాడి చేసి అన్యాక్రాంతికి నైట్కి నైటు నీ అధికారంతో నీ అధికార సిబ్బంది అయినటువంటి మున్సిపల్ వాళ్ళని, పోలీసు వాళ్ళని అందరిని అడ్డం పెట్టుకొని నువ్వు ఇల్లు ఖాళీ చేయించినటువంటి వ్యక్తివి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. రాబోయేటువంటి ఎన్నికల్లో గౌరవ బొల్లా బ్రహ్మనాయుడు గారు ఉన్నారు చూసా, ఈ డొల్లా బ్రహ్మనాయుడు గారు ఏ వీధికి పోయి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే 2వ ఆలయంగా వినుకొండ పట్టణంలో శరవేగంగా నిర్మాణం అవుతున్న శ్రీ జ్యేష్ఠ లక్ష్మీ సమేత శనీశ్వరాలయంకు 240,000 రూపాయలు మహారాష్ట్ర శ్రీనగర్లకు చెందిన భక్తులు విరాళంగా ఇచ్చినట్లు ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు జానపాటి పరమేశ్వరరావు తెలిపారు. దీంతోపాటు బురి విరాళం వస్తురూపేణ అందజేస్తామని హామీ ఇచ్చినట్లు ఆలయం వద్ద మీడియాకు వెల్లడించారు జానపాటి. ఓం సం శనేశ్వరాయ నమః. మన 2 తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా ఆగమశాస్త్ర విధి విధానాలతో శరవేగంగా నిర్మాణమవుతున్నటువంటి మహిమాన్విత ఆలయం శ్రీ జ్యేష్ఠలక్ష్మీ సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానము నిర్మాణములకు
महाराष्ट्र श्रीनगर ताने चंद्रे भक्त 240,000 रूपये भूर विरला समर्पार अच्छे वीर महाराष्ट्र श्रीनगर ताने को वेस्ट को चंद्रे एम नरसिंहाराव गार वीर धर्मपत्नि स्वर्ण कुमार गार वीर 240,000 रूपये भूर विरला देवस्थान अकौंट नमचेस वीर A1 बिल्डिंग अजहर एस्टेट बिसेड बिल्लाबांग स्कूल रोड नंबर 22 सर्किल फ्लैट नंबर 603 निवास उंटुन्नारु अंतेगाक मरोक विरालनु कूडा वस्तु रूपेण समर्पिस्तानने स्वर्ण कुमारी राव गारु मा यॉक देवस्थान कमिटीकी वाग्दानं चेशारु अयिते वीरु मन शिवालयानिकी विमान गोपुरं निर्माणं चेयडानिकी अंदुलो भागंगा वीळ्ळु समर्पिंचारु अंतेगाकुंडा स्वामी ई यॉक 240,000 काकुंडा स्वामीवारिकी అంతరాలయంలో ఏదైతే అవసరమో స్వామికి వస్తు రూపేన కూడా వారు సమర్పిస్తామని చెప్పేసి చెప్పారు వారు పూర్వం మన వినుకొండకి ఆడపడుచువారు వారు ఇప్పుడు బొంబాయిలో ఉంటున్నారు ఈ యొక్క ఆలయ నిర్మాణం గురించి తెలుసుకొని వారు కూడా ఎంతో అత్యుత్సాహంతో స్వామివారి మీద అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క విరాళాన్ని వారు స్వామివారి దేవస్థాన అకౌంట్లో 4 విడతలుగా జమ చేశారు వారు వారికి ఎం నరసింహారావు గారు మరి ఒక వారి యొక్క ధర్మపత్ని స్వర్ణకుమారిరావు గారికి మా శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వారు నాకు ముఖపరిచయం కూడా లేరు, వాస్తవంగా చెప్పాలంటే ముఖపరిచయం కూడా లేరు. వారికి సంబంధించిన రిలేటివ్స్ ఇక్కడ ఉంటే వారికి ఫోన్ చేశారు ఒక 5 నెలల క్రితం, ఇలా పలానా వినుకొండలో శనేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణం చేస్తున్నారు కదా, మరి ఇలా నేను స్వామివారి దేవాలయ నిర్మాణానికి సహకరించాలనుకుంటున్నాను, మరి వారు ఇవ్వచ్చా అని చెప్పేసి అడిగారంట. వెంటనే వారు ఈ యొక్క ఆలయాన్ని అత్యంత త్వరగా పూర్తి చేసేటువంటి ఒక మంచి టీము వాళ్ళు మీరు నిరభ్యంతరంగా ఈ యొక్క విరాళాన్ని సమర్పించవచ్చు అని చెప్పేసి అంటే వారు ఒక 60,000 లేదా 1,00,000 రూపాయలు ఒప్పిద్దాం అనుకున్నటువంటి వాళ్ళు అది 240,000 ధన రూపాయి అయింది, ఇంకా కూడా వస్తు రూపంగా సమర్పిస్తూ ఉన్నారు. మా మీద అత్యంత భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఈ యొక్క విరాళాలు సమర్పించినటువంటి భక్తులందరికీ కూడా మేము పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మేము ఎవరి దగ్గర కూడా చందాలకు వెళ్ళట్లేదు, వారంతట వారే దేవాలయ నిర్మాణం గురించి తెలుసుకుని విరాళాలు సమర్పిస్తున్నారు. వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అంతేకాదు మన వినుకొండ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి విరాళాలు ఇవ్వండి అని వెళ్లకుండా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులతో నిర్మాణం చేసినటువంటి మొట్టమొదటి దేవాలయంగా ఈ యొక్క శనేశ్వర స్వామి దేవస్థానం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం. 2024లో జరగనున్న ఎన్నికలలో జనసేన విజయానికి జన సైనికులు అభిమానులు కృషి చేయాలని వినుకొండ నియోజకవర్గ జనసేన నాయకులు నిశంకర్రావు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం రాత్రి వినుకొండ మండలంలోని నడిగడ్డ తిమ్మాయిపాలెం వెంకుపాలెం గ్రామాలలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు శ్రీనివాసరావు హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి సంబరాలు జరిపి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అభివృద్ధికి మంత్రులకి నీతి నిజాయితీకి నియోజకవర్గం
గత 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు మండల కేంద్రం ఈపూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈపూరు ప్రభుత్వ ఆసుపత్రి వర్షపు నీటితో నిండిపోయింది. ఇక ఎస్సీ కాలనీలో పలు ఇళ్లలోకి నీరు చేరడంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో మురుగునీరు ప్రవహించే సైడు కాలువలు లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు చెప్తున్నారు. ఆసుపత్రిలోకి రోగులు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా వర్షపు నీరు నిల్వ ఉండటంతో వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న సైడు కాలువలలో పూడిక తీయించడంతో పాటు అసలు సైడు కాలువలు లేని కాలనీలలో నూతన డ్రైన్లు ఏర్పాటు చేయాలని పాలకులకు అధికారులకు గ్రామస్తులు విన్నవించుకుంటున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ప్రకాశం జిల్లాకు పూర్తి స్థాయిలో 72 టీఎంసీలు నీటి కేటాయింపులు జరపాలని కోరుతూ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వినతిపత్రంలో పేర్కొన్న అంశాలపై మీడియాకు వెల్లడించారు. మనకి ఎలకేట్ చేయాలని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. ప్రభుత్వంతో మాట్లాడి ఆయన మాట్లాడిన తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి మనకి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో మాగానికి నీళ్ళు ఇవ్వలేము, 6 గంటలకు మాత్రమే నీళ్ళు ఇస్తామని చెప్పి మళ్ళీ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అట్లా కాదు, ఈ సంవత్సరం వర్షాలు బాగా పడినాయి, విపరీతంగా నీళ్లను సముద్రపాలు చేస్తూ ఉన్నారు. మనం చూసాం దాదాపు 40-50 టీఎంసీ నీళ్లు పులిచింతల గేట్ ఇరిగిపోవటం ద్వారా దాదాపు చాలా పెద్ద ఎత్తున సముద్రపాలైనవి. ఆ విధంగా కాకుండా ఇప్పుడు కూడా ఇన్ఫ్లో శ్రీశైలానికి విపరీతంగా ఉంది, అవుట్లో ఉంది, ఇన్ఫ్లో ఉంది. కనుక ఖచ్చితంగా నాగార్జునసాగర్కి, ప్రకాశం జిల్లాకి నాగార్జునసాగర్ కాలువల కింద పూర్తి స్థాయిలో మన జిల్లాకి రావాల్సిన 72 టీఎంసీ నీటిని ఎలకేట్ చేయాలని చెప్పి కోరటం జరిగింది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, పోయిన సంవత్సరం కూడా 68 టీఎంసీ నీళ్ళు ఇచ్చారు మనకి మన జిల్లాకి 2020లో. 2021 ఈ సంవత్సరం వచ్చేసరికి 52 టీఎంసీలే నీళ్ళు ఇస్తూ ఉన్నారు. మనకు రావాల్సిన 72 టీఎంసీలు అనమాట. ఖచ్చితంగా 72 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరాను. అట్లానే 50 రోజుల్లో ఖచ్చితంగా మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి, ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా మన జిల్లాకు రావాల్సిన నీటి వాటాని మనం తీసుకోవాలి. ఎందుకంటే మనం చివరి భూములు, మన అన్నీ కూడా వత్సూరు కాన్స్టిట్యున్సీ కానీ అద్దం కానీ దాదాపు 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి అన్నమాట. దీని కింద దాదాపు 4 లక్షల ఎకరాల పైన ఉందన్నమాట. అవన్నీ కూడా ఖచ్చితంగా మనకు నీళ్ళు అందాలంటే 72 టీఎంసీ నీళ్లు మనకి సాగుకు కానీ అట్లానే మంచినీళ్ళు కానీ ఇస్తే కానీ మనకు పూర్తి స్థాయిలో అందరు. అందుకని దాని ద్వారా కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాను. అదే కాకుండా చాలా పెద్ద ఎత్తున పెన్షన్స్ పోయినాయి ఇవాళ. మా ప్రభుత్వం కూడా అంటే ప్రభుత్వం దాదాపు వచ్చిన ప్రభుత్వం ఎమ్మటే 3000 రూపాయలు పెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ 2250 రూపాయల కంటే పెన్షన్ లేదు, 250 మాత్రమే పెంచారు. అంటే చూడండి మీరు, ఇది పెన్షనే కాకుండా 250 రూపాయలు పెన్షనే కాకుండా దాదాపు ప్రతి ఊరికి 20 నుంచి 30 పెన్షన్లు పోయినాయి ఇవాళ. అది కూడా ఒకసారి ప్రభుత్వం మళ్ళీ ఆలోచించాలి, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. చెప్పినట్టు 3000 రూపాయలు చేస్తామని పెన్షను 2200 రూపాయలు చేయటం కూడా సమంజసం కాదు. ఉపాధి హామీ బిల్లు పెండింగ్లో ఉంటే మా పార్టీ కోర్టుల ద్వారా పోరాడి దాదాపు 70-80% బిల్లు వచ్చినాయి. ఇంకా 30-35% రావాలి. మొన్న ఈ మధ్య మా కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి దాదాపు 25 లక్షలు వచ్చినాయి. మొన్న నిన్న కొద్దిగా వచ్చినాయి, 4 కోట్ల రూపాయల పైన వచ్చినాయి అంటున్నారు. కోర్టు మందలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా రావాల్సిన ఉండి వాటి పైన కూడా కోర్టుకు వెళ్ళి పూర్తి స్థాయిగా ఉపాధి హామీ బిల్లు అన్నీ వచ్చిందాకా మా పార్టీ పోరాటం చేసింది. అదే కాకుండా దాదాపు ఇవాళ జిల్లాలో 9000 పెన్షన్లు పోయినాయి. ఈ పెన్షన్లన్నీ కూడా ఒక్క పెన్షన్ తీసేసినా కూడా తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు. అందరూ పెన్షన్లు, గతంలో ఏ విధంగా పెన్షన్లు ఉన్నాయి ఆ విధంగా పెన్షన్లు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. వెలుగొండ ప్రాజెక్టులో రాజకీయం ఏముండదు, ప్రతిదీ రాజకీయ దృక్పథంతో చూడాల్సిన అవసరం లేదు. వెలుగొండ ప్రాజెక్టు మన జిల్లాకు కావాల్సిన ప్రాజెక్ట్. అది ఖచ్చితంగా నాగార్జునసాగర్ మీద 55% రైతులు ఆధారపడి ఉన్నారు. అట్లానే వెలుగొండ ప్రాజెక్టు మీద కూడా దాదాపు 45% మంది రైతాంగం ఆధారపడింది ఈ జిల్లాలో. ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్టు గజెట్లో పేరు తప్పబడింది, దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం మొద్దు మీద నుంచి లేచి ఇమ్మీడియట్గా ఆ పని ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మేము కేంద్ర ప్రభుత్వం దాకా ఎందుకు వెళ్ళామంటే ఈ ప్రభుత్వానికి ముందు మేము లెటర్ రాసాము, స్పందించకపోతేనే మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, వెళ్ళి ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళాము. తప్పకుండా ఈ ప్రభుత్వం తప్పకుండా వెలుగొండ ప్రాజెక్ట్ని గజెట్లో ఖచ్చితంగా చేర్చాల్సిందే, అది అధికార ప్రాజెక్టుగా దాన్ని తీసుకురావాల్సింది. సంతమాగ్లూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలో గురువారం జిల్లా సంయుక్త కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్ జగనన్న హౌసింగ్ లేఅవుట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడితో మాట్లాడుతూ త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. అనంతరం గ్రామ సచివాలయంలో పలు రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.